हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्मा स्पेशल चैनल। नेनी वीडियोलो बिय्य पिंडि तो मूडु रकाल वंटलु चेसि चूपिस्तुन्नानंडि। इवि नेल रोजुल पैन निल्व उंटायि। इप्पुडोच्चि चगोडिलु चूपिस्तुन्नानु। मुंदुगा ఈజీగా చేసుకోవచ్చు, అది బియ్యం పిండితో చేస్తున్నాను, చాలా బాగా వస్తాయి కరకరలాడుతూ ఇలా చేసుకుంటే కనుక। ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము। ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి। దాంట్లో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి। ఇప్పుడు దాంట్లోనే ఉప్పు తగినంత వేసుకోవాలి। దాంట్లోనే ఒక స్పూన్ కారం వేసుకోవాలి। ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి। అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి। పసుపు ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు, జస్ట్ కలర్ కోసం వేసుకుంటున్నాను అంతే। దాంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి। అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి। దీంట్లో కావాలనుకుంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, నానబెట్టుకొని ఒక స్పూన్ లేదా 2 స్పూన్లు పెసరపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది। ఇక్కడ చూడండి, వాటర్ మరుగుతున్నాయి కదా। ఇప్పుడు గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। పెట్టుకొని ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి। కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఇది పొడి పిండే వేసుకుంటున్నాను నేను ఇక్కడ। ఒక కప్పు వాటర్ కి ఒక కప్పు బియ్యం పిండి సరిపోతుంది। మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి। కొంచెం ఇది చల్లారనివ్వాలి। కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి। ఇది పూర్తిగా చల్లారకూడదు అలాగని, ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి। ఇక్కడ చూడండి, పిండి పొడి పొడిగా ఉంది కదా। ఇప్పుడు దీన్ని దగ్గరికి ఒక ముద్దలా సాఫ్ట్ గా చేసుకోవాలి। అందుకని చేతుల్ని వాటర్ లో ముంచుకుంటూ మధ్య మధ్యలో ఇలా బా ప్రెస్ చేస్తూ దగ్గరికి చేసుకోండి। మొత్తం అంతా బా కలుపుకుంటూ బా చేసుకోవాలి। మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకోవాలి ఇది కూడా। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ముద్దని తీసుకొని ప్లేట్ లో గాని లేదంటే చపాతీలు చేసుకునే పీట మీద గాని ఇలా అరచేతితో రోల్ చేసుకోవాలి। మరీ సన్నగా కాకుండా, అలాగని మరీ లావుగా కాకుండా చేసుకోవాలి। అంత సమానంగా ఉన్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి। మీకు ఎంత సైజులో కావాలనుకుంటారో అంత సైజులో వీటిని కట్ చేసుకొని జాయింట్స్ ని నీట్గా అంటించుకోవాలి। ఇదే విధంగా అన్నిటిని చేసుకోవాలి। ఇవి చేసుకునేటప్పుడు కూడా నీట్గా చేసుకోవాలి, పగుళ్ళు లేకుండా। ఒకవేళ మీరు చేసుకునేటప్పుడు పగుళ్ళు లాగా వచ్చినా ఇలా రౌండ్ చుట్టేటప్పుడు కూడా విరిగిపోతున్నట్టు కనుక ఉంటే కనుక పిండిని ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి। చేతులను కొంచెం వాటర్లో తడుపుకొని మరొకసారి పిండిని మళ్ళీ కలుపుకోవాలి। అన్ని రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకోండి। ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। పెట్టుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలి। ఆయిల్ లో వేసుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం ఫ్రీగా ఉన్నట్టే వేయించుకోవాలి। వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి గరిటతో కొంచెం అటు ఇటు కదుపుకుంటూ వేయించుకోవాలి। గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। కొంచెం మందంగా చేసుకుంటే కనుక ఇవి వేగడానికి టైం పడతాయి, లోపల సరిగ్గా వేగవు కూడా। ఇక్కడ చూడండి, ఆయిల్ మొత్తం బబుల్స్ లా ఉన్నాయి కదా, పూర్తిగా ఈ బబుల్స్ అన్నీ పోవాలి, అప్పుడు మనకి చెగోడీలు వేగిపోయినట్టు। ఇక్కడ చూసారు కదా, బబుల్స్ అస్సలు ఏమీ లేవు కదా। ఇప్పుడు చెగోడీల్ని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి। ఇదే విధంగా అన్ని చెగోడీల్ని వేయించుకోవాలి। చూసారు కదా, బియ్య పిండితో చేసిన చెగోడీలు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా। ఈ విధంగా చేసుకుంటే కరకరలాడుతూ చెగోటీలు చాలా బాగా వస్తాయండి। ఇక్కడ ఇరిపి కూడా చూపిస్తాను చూడండి, ఎంత గుల్లగా ఎంత బాగా వచ్చినాయో కదా। ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి। ఈ విధంగా తప్పకుండా ట్రైటికల్ అని కూడా అంటారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు। బియ్యం పిండి ఒక్కటి ఉంటే సరిపోతుంది, మనకి చక్రాలు చాలా ఈజీగా రెడీ అయిపోతాయి। ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము। ముందుగా ఒక వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలి, దాంట్లో 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను నేను ఇక్కడ। దాంట్లోనే ఉప్పు తగినంత వేసుకోవాలి।
మీరు పిండి ఎంతైతే తీసుకుంటారో దానికి తగ్గట్టు అన్నీ వేసుకోండి. దాంట్లోనే 1 పావు టీ స్పూను వాము వేసుకోవాలి. తర్వాత కారం 2 స్పూన్లు వేసుకోవాలి. దాంట్లోనే నువ్వులు 2 స్పూన్లు వేసుకోవాలి. వేడిగా ఉన్న నూనె 3 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే 1/2 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదు, నూనె వేసుకున్నాం కదా. ఈ 2 వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఈ నెయ్యి నూనె మొత్తం ఈ పిండిలో బాగా కలిసినట్టు బాగా కలుపుకోవాలి. మీరు పిండి ఎంతైతే క్వాంటిటీలో తీసుకుంటారో దానికి తగ్గట్టు ఆయిల్ కానీ నువ్వులు కానీ ఉప్పు కారం అన్నీ దానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ బాగా వేడి చేసి నీళ్ళు తీసుకున్నాను. బాగా వేడిగా ఉన్న నీళ్ళు వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ మీరు పిండి ఎక్కువ క్వాంటిటీలో కనుక తీసుకుంటే కనుక ఈ పిండి వాటర్ వేసుకుని కలుపుకునే ముందే పిండిని డివైడ్ చేసేసుకోండి. ఎందుకంటే మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నా సరే మనం చక్రాలు వేసే టైంకి పిండి మిగతాది గట్టిగా అయిపోతుంది కదా. అందుకని ఎక్కువ తీసుకుంటే కనుక అలా డివైడ్ చేసి హాఫ్ వాటర్తో కలిపేసుకోండి, హాఫ్ పొడిగానే ఉంచుకోండి. నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. పిండిని కలిపేటప్పుడు మరీ గట్టిగా కలుపుకోవద్దు, అలాగని మరీ లూజ్గా కలుపుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకోండి. నేను దాంట్లో ప్లేట్ వచ్చి మీడియం సైజ్ హోల్స్ ఉన్న ప్లేట్ ఉంటుంది కదా అది తీసుకున్నాను. మీరు వేరే షేప్ అయినా ఏది తీసుకోవచ్చు, కానీ స్టార్ షేప్ అవి తీసుకుంటే కనుక అవి కొంచెం మందంగా వస్తాయి, వేగడానికి కూడా టైం పడుతుంది, సరిగ్గా వేగవు కూడా. కొంచెం చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకుంటేనే మనకి చక్రాలు బాగా ఎగుతాయి, బాగుంటాయి కూడా. ఇలా జంతికలు గొట్టంలో పిండి ముద్ద ఎంతైతే పడుతుందో అంతా ఫిల్ చేసుకోవాలి. గొట్టం ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. మనం ఆయిల్లో డైరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. మీకు ఎంత సైజులో అయితే కావాలనుకుంటారో అంత సైజులో చక్రాలను వేసుకోండి. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవాలి. కళాయికి ఎన్ని అయితే సరిపోతాయి అన్ని వేసేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే తిప్పకుండా 1-2 నిమిషాలు ఆగి తిప్పాలి. ఎందుకంటే వేసిన వెంటనే మెత్తగా ఉంటాయి కదా, విరిగిపోతాయి. అందుకని 1-2 నిమిషాలు ఆగి రెండో పక్కకు తిప్పుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతావి కూడా వేసుకోవాలి, మిగతా పిండిని కూడా. ఒకవేళ పిండి కనుక మీకు గట్టిగా అయిపోయి చక్రాలు సరిగ్గా రాకుండా ఇరిగిపోతున్నట్టు అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం పిండిని లూజ్ చేసుకోండి. అప్పుడు మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా బియ్యం పిండితో చేసిన చక్రాలు చాలా ఈజీగా రెడీ అయినాయి కదా, చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. వీడియో చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిండితో చిప్స్ చేసి చూపిస్తున్నానండి, చాలా బాగుంటాయి ఇవి, కరకరలాడుతూ నెల రోజులైనా సరే ఇలానే ఉంటాయి, పాడవకుండా. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. దాంట్లో 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఉప్పు తగినంత వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి.
ఒక స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఒక అర స్పూన్ వరకు వాము కొద్దిగా నలిపి చేత్తో వేసుకోవాలి. అందులోనే కరివేపాకు కొద్దిగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు వాటర్లోనే ఇలా వేసుకోవడం మూలంగా మంచి ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది స్మెల్ అనేది కూడా. ఇలా వేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు 2 కప్పులు బియ్య పిండి వేసుకోవాలి. గ్యాస్ని అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్య పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పుతో అయితే వాటర్ తీసుకున్నానో అదే కప్పుతో బియ్య పిండి కూడా తీసుకున్నాను. 1 కప్పుకి 1 కప్పు బియ్య పిండి వేసుకుంటున్నాను. ఇక్కడ 2 కప్పులు వాటర్ వేసుకున్నాను కదా, అందుకని 2 కప్పులు బియ్య పిండి వేసుకుంటున్నాను. గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బియ్య పిండిని ఇలా దగ్గరికి అయ్యేంత వరకు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. పిండి మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇది పూర్తిగా చల్లారనివ్వండి. ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పిండిని మొత్తం ఇలా దగ్గరకంటూ ఒక ముద్దలా చేసుకోవాలి. చేత్తో ఇలా గట్టిగా నొక్కుతూ చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు వాటర్ ఏం అవసరం లేదు, మామూలుగానే ఇలా దగ్గరకంటూ చేసేసుకోండి. మరీ పొడి పొడిగా ఉండి మరీ అసలు ముద్దవ్వట్లేదు విడిపోతుంది అనిపిస్తే గనక అప్పుడు చేతుల్లో కొంచెం వాటర్లో ఇలా ముంచి ఇలా దగ్గరికి ముద్దలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చపాతీలు చేసుకునే పీట ఉన్న కర్ర తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. రెండింటికి ఇలా ఆయిల్ రాసుకోండి. చేసుకునేటప్పుడు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ముందు ఇలా రౌండ్గా చేసుకొని ఆ తర్వాత చపాతీ కర్రతో ఇలా రుద్దుకోవాలి. ఇది చేసుకునేటప్పుడు మరీ మందంగా చేసుకోకూడదు, అలాగని మరీ పలచగా చేసుకోకూడదు. కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత రౌండ్ షేప్ ఏదైనా మూత లాంటిది ఉంటే చిన్నది ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మరీ అంటుకున్నట్టు ఉంటే కనుక ఇలా ఆయిల్ మధ్య మధ్యలో పీటక రాసుకుంటూ చేసుకుంటూ ఉండాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకొని కళాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్నింటినీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇవి కరెక్ట్గా వేయించుకోవాలి. ఇది సరిగ్గా వేగకుండా ముందే కనుక తీసేస్తే మెత్తగా ఉంటాయి. ఇవి కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వస్తాయి అంతవరకు వేయించుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతావన్నీ కూడా వేయించుకోవాలి. చూసారు కదా బియ్య పిండితో చేసిన చిప్స్ చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది, కరకరలాడుతూ అంత బాగుంటాయి టేస్ట్. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.